పత్రిక మీద ఉన్న పెద్దలకి జబర్దస్త్ కుటుంబ సభ్యులకి విచ్చేసిన పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రసాద్ ల్యాబ్స్కి రావడం జరిగింది. అభి కోసం చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను హీరోయిన్గా ఉన్నప్పుడు నా మూవీస్కి రావటమే ఆ తర్వాత చాలా రోజుల తర్వాత. అండ్ నాకు అభి ఎందుకు ఇష్టం అంటే తన అందరూ చెప్పినట్టుగా డిసిప్లిన్ అండ్ మల్టీ టాలెంటెడ్ తను, అయినా కూడా తనకు తృప్తి ఉండదు, ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి అని చెప్పి. సో అతను పడే తపన నాకు చాలా నచ్చుతుంది. మేము ఇచ్చిన స్కిట్స్లో కూడా తన ఎంట్రీ డాన్స్ నాకు చాలా ఇష్టం, తన గ్రేస్. అలాగే ఆ తమిళ్ డబ్బింగ్ మూవీస్ లాగా చేస్తారు, ఆ తమిళ్ తెలుగు లాగా, అది చాలా ఇష్టం నాకు. అండ్ టామ్ అండ్ జెర్రీ అంటే ఇంకా అసలు అందరూ పడి పడి ఎంజాయ్ చేసాం. ఇలా ఎన్నో స్కిట్స్ చూస్తూ ఉన్న నేను సడన్గా పాయింట్ బ్లాంక్ అని ఒక మూవీతో రావటం, దాంతో ఆడియన్స్ మనసు దోచుకోవటం చాలా హ్యాపీ అనిపించింది. సో ఈరోజు ఈ 10 గంటల్లో మూవీ చేయటం అనేది ఒక అద్భుతం అని నేను చెప్పగలను, ఎందుకంటే మేము కూడా తమిళ్లో స్వయంవరం అని 24 అవర్స్లో ఒక మూవీ చేసాం. మాకు తెలుసా కష్టం, మామూలుగా అయితే మినిమం 3 డేస్ సాంగ్ ఉంటుంది, మ్యాక్సిమం 8 డేస్ 9 డేస్ ఉంటుంది. అట్లాంటిది మేము 3 అవర్స్లో సాంగ్ చేసాం ప్రభుదేవ మాస్టర్తో, 24 అవర్స్లో మూవీ. పరుగులు పరుగులు పరుగులు, మరి వీళ్ళు 10 అవర్స్లో ఎలా చేశారు అంటే నిజంగా అది టీమ్ వర్క్ అండ్ వీళ్ళ కృషి, దాని వెనక మనం అందరం కూడా స్పష్టంగా చూడగలుగుతున్నాం. సో మనస్ఫూర్తిగా ఇటు అభిని అటు శివాని నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఆ వయసు ఉంది అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ చిన్న సినిమాకి వచ్చాను అని ప్రభు గారు అన్నప్పుడు నేను ఒప్పుకోను. డబ్బులు ఏది కలెక్ట్ చేస్తుంది, ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఏది ఇస్తుందో అదే పెద్ద సినిమా. అంతేకాని పెద్ద హీరోని పెడితే పెద్ద సినిమా, చిన్న వాళ్ళు ఉంటే చిన్న సినిమా అని నేను ఎప్పుడూ నమ్మలేదు. ఎందుకంటే మన ఇండస్ట్రీలో మనం చూస్తున్నాం చిన్న చిన్న సినిమాలు అనుకున్నవి ఒక్కొక్కసారి పెద్ద సినిమాల కన్నా కలెక్షన్స్ ఎలా కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయో. సో ఈ మూవీ కూడా వైట్ పేపరు కలర్స్ వేసుకొని కరెన్సీ రూపంలో అటు ప్రొడ్యూసర్కి డబ్బులు ఇస్తూ ఇటు డైరెక్టర్ హీరోకి ఇద్దరికి కూడా మంచి సినిమాలు భవిష్యత్తులో వర్క్ చేసేదానికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా ఇలాంటి ఒక మూవీ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. శివ గారు చెప్పినట్టు టెక్నీషియన్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ అందరూ కూడా భయపడ్డారు 10 అవర్స్లో అని వెనక్కి వెళ్ళిపోయారన్నారు. సో అలా వెనక్కి పోకుండా వాళ్ళిద్దరికి సపోర్ట్ చేసి నించున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇలా కొత్త పాయింట్స్తో లేదా కొత్తగా ప్రజలకి ఏదైనా చూపించాలి అని తపన పడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అందులో మొత్తం యంగ్స్టర్సే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రొటీన్ 5 సాంగులు ఒక ఇంటర్వెల్లో ఒక క్లైమాక్స్ అనే సినిమాలు మేము బోల్డ్ అయి చూసాం. సో దాని నుంచి ఇప్పుడు జనరేషన్లో మనం చూస్తున్నాం చాలా వెరైటీ ఆఫ్ మూవీస్ వస్తున్నాయి అంటే, సో ఇలాంటి టాలెంటెడ్ పీపుల్కి వీళ్ళకి వచ్చిన మంచి ఐడియాస్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో అప్పుడే ఇలాంటివి మంచివి వస్తాయి. సో ఆడియన్స్ కూడా ప్రొడ్యూసర్ ఎలా సపోర్ట్ చేసి ఒక మంచి మూవీకి బయటికి రావడానికి అవకాశం ఇచ్చారో, దీన్ని హిట్ చేస్తే ఖచ్చితంగా మీకు క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ని భవిష్యత్తులో వీళ్ళతో పాటు కొత్త కొత్త డైరెక్టర్స్ కొత్త ఆర్టిస్టులు కూడా ఇంకా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ మా కుటుంబ సభ్యుడిగా అంటే జబర్దస్త్ కుటుంబ సభ్యుడిగా అభి ఒక యాంకర్గా చూసాం, డాన్స్ షోలో చూసాం, హీరోగా చూసాం, అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గా చూసాం, ఇప్పుడు హీరోగా చూస్తున్నాం. ఇలా అనేక రకాలుగా తన టాలెంట్ చూపిస్తున్నారు కాబట్టి అభి ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి హీరో అవ్వాలి, ఆయన ద్వారా ఇంకా ఇలాంటి మంచి డైరెక్టర్స్ రావాలి, మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ రావాలి. సో మంచి సినిమాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిట్ట కొంచెం కూత కనమంటారు. అలాగా డైరెక్టర్ గారు చూస్తే మాత్రం ఇంతే ఉన్నారు. ఎన్ని కిలోలు ఉన్నారు సార్? 52 ఉన్నారా? బాబో బాగా మెయింటైన్ చేస్తున్నారు మీ ఆవిడ. సో 52 కేజీస్ అంటే చూడటానికి ఇంత ఉన్నారు. 10 గంటల్లో సినిమా చేశారు అంటే రాజేష్ గారు చెప్పినట్టు నిజంగా డైరెక్టర్స్ అందరికీ ఇది ఒక కత్తి మీద సాము లాంటిది. సో ప్రొడ్యూసర్స్ నెక్స్ట్ నుంచి అంటారు ఆ అబ్బాయి తీయగలిగింది, మీరు ఎందుకు తీయలేకపోతున్నారు, సంవత్సరాలు తీస్తున్నారని వాళ్ళ మీద ప్రెషర్ పెట్టబోతారు అనుకుంటాను నేను. కానీ మీ మీద డైరెక్టర్లు అందరూ కత్తి కడతారు, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అంతా వాళ్ళ మీద ప్రెషర్ చేస్తారు కాబట్టి. అవునా, నిజమా? వితౌట్ బ్రేక్ నిజంగా
అద్భుతమని చెప్పచ్చు. 10 అవర్స్లో ఒక మూవీ తీసి వరల్డ్ రికార్డ్లో ఎంటర్ కాబోతున్నారు అంటే అది మన వాళ్ళు, తెలుగు వాళ్ళు ఇక్కడి నుంచి అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. విష్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. డైరెక్టర్గా మీకు, హీరోగా మా అబ్బికి మంచి పేరు వచ్చి, ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు వచ్చి మీరు ఇంకా ఇంకా మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. హాయ్, దిస్ ఇస్ త్రిష. రాధికా ఆప్తే. వస్తానికి ఇష్టపడి నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.